చెప్పు అడుగుతాం. ఆ ఏంటది ఇది? విండోస్ కీ పురుగులు వస్తాయి కదా. ఆ అవునులే, వానాకాలం కదా పురుగులు వస్తా ఉంటాయి. నేను బుక్ చేశా. ఆ తీ తీ బుక్ చేశా కదా, లోపలికి ఏం రాకుండా ఆ పెడదాం అని చెప్పి బుక్ చేశా. ఆ ఓకే. నువ్వు ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు? నేను కళాకని పిల్లని నడుస్తావా? సరే. తిన్నాయండి స్వీట్లు? రెండు బుక్ చేశా. స్వీట్లు ఏంటంటే వాళ్ళ అత్తగారు వచ్చారు. అంతేలే, వాళ్ళ మనవరాలను చూసుకుంటానికి వాళ్ళ తాతయ్య నాయనమ్మ వచ్చారు. వాళ్ళు స్వీట్లు కాయలు తీసుకొని వచ్చారు. సరే, నువ్వు తీసి చూపించాడు. ఎంత అది? రెండు బుక్ చేశాను. 350 రూపాయలు. 350 రూపాయలు రెండు. పూర్తిగా తీ చూద్దాం. టేప్ ఇచ్చారండి? అంత పెద్ద టేప్ ఇచ్చారండి. ఓహో, అదే అంటిచ్చేస్తే తర్వాత. ఓహో, అదే. మరి అంటిచ్చేది మనం అట్ట డోరు కింద మనం వదులుకోవచ్చు కావాలి. మామూలు మళ్ళీ ఇలా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ టేప్ తీసుకున్నాం, దాన్ని బట్టి పెట్టాం. మరి కరెక్ట్గా సరిపోద్ది. ముందు కర్టన్స్ తీసేసి పెట్టాలి. తీసేస్తాం. బాగానే ఉంది క్వాలిటీ. ఎక్కడ ఎందులో బుక్ చేసావు? మీషోలో. మీషోలో బుక్ చేసావు? ఇదేమో టేప్ చుట్టూ అంటించి చుట్టూ అంటించి దానికి అంటించేయడం స్టిక్కర్లో. ఇప్పుడు రెండింటికి వస్తుందా? వంటగదిలో గాలాడదమ్మా నువ్వు ఇలాంటివి పెట్టుకుంటే. అంటే అంత తేలిగ్గా రాదు. ఇదిగో ఇట్లా అంటించేసాయి మొత్తం. అంటించేసి అది తీసి అంటించారు. చూడు అసలు పెట్టుకుందలేదు. ఎంత అంటించాలి? ఇదిగో అలాగా ఇలాగా అది పట్టుకో, అది పట్టుకో. ఇటు సరిపోయిందా? సరిపోయింది. కరెక్ట్గా వచ్చింది. కాదమ్మా, వీటిల్లో కూడా సైజెస్ ఉన్నాయి. కాకపోతే మరి గోడకి వెళ్తుందిగా. ఏది గోడకి వెళ్తుందా? గోడ కంటిచ్చండి. లేకపోతే గోడకి వెళ్తుందా? నెట్ తెచ్చాం కదా, అది పెడుతున్నాము. కొంచెం పైన వెళ్తూ వచ్చింది. ఆ వెళ్తే కూడా ఇంకో మొక్క కట్ చేసి పెడతాం. ఇప్పుడు దోమలు బలులు అలాంటివి చిన్న పాప ఉంది కదా, పురుగులు వస్తున్నాయి రావన్నమాట. ఏ పడతాయి? నైట్ బాగా ఎక్కువ వచ్చేస్తాయి. దోమలు వచ్చేస్తున్నాయి. చిన్న నెట్ట పెడతాం. చిన్న నన్నకలాగా పురుగులు వచ్చేస్తున్నాయి. చేశారా? కొంచెం ముక్క, ఆ ముక్క అంటే దోమలు కూడా రావు. అదే ఏంటంటే వచ్చింది కానీ పైన తగ్గింది. అదే అంటించండి. సరిపోయింది. అదేలే చేయండి, కష్టపడుతున్నారు. కావలేదా? బాగా అంటించారు. దోమలు కనుక రావు. దోమలు పురుగులు ఇలాంటివి ఏమి రావు. ఎప్పుడో చేయాల్సిందా? నెట్ ఇలా అంటించాము, ఇంకా దోమలు కానీ ఏమి రావు. పురుగులు రావు, పురుగులు వస్తున్నాయి. అవి కూడా రావు అనమాట బయట. చిన్నపిల్ల ఉంది కదా. ఇంకా తర్వాత వంట గదిలో అంటిస్తాను. ఇప్పుడు కాదే ఈసారి. ఏంటి ఏం చేస్తున్నావు? రెండు అంటలు ఉన్నాయి తోమేసుకొని. ఎంత చేసేసి నేను కొంచెం రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత గులాబ్ జామ్ చేస్తావా? ఎందుకంటే వాళ్ళ పండగ స్వీట్ ఏమైనా చేస్తావా అని అడుగుదామని వచ్చా. పండగ అయిపోయినా స్వీట్ అయితే చేసుకొని తినొచ్చు, అందుకని చేస్తాను. ఓకే, గులాబ్ జామ్ చేస్తాను. Yeah.
ఏంటి కాయల కాయలు కాయలు ఆపిల్ను కమలాలు కడిగేస్తాం అప్పుడు కడుగు కమలా యాపిల్స్ కమలాలు రెండు అండి కాచి కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడు పిండి కలుపుకోవాలండి. నేను చేయటం చూపిస్తాను. ఓకే, ఏంటి ఏం చేస్తున్నావు? గులాబ్ జామ్ చేస్తున్నాను. పాలు తాగబెట్టి మరీ వేడిగా కలిపేయకూడదు. గులాబీ జామున్ అవి ఇరిగిపోతాయి. అందుకనే లైట్గా లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. అందుకని కొంచెం పాలు ఆరబెడతాము. ఇదిగోండి, ఇది ఆర్చి గులాబ్ జామ్ ప్యాకెట్. సరిగ్గా చెప్పు క్లియర్గా. ఇప్పుడు మేము ఈ ప్యాకెటే వాడతాము. గులాబ్ జామున్ చాలా మెత్తగా బాగా వస్తాయి, స్పాంజీ లాగా వస్తాయి. అసలు ఎలా అంటే స్పాంజీ లాగా చాలా మెత్త కట్ అయిపోతాయి, గుండ్రంగా భలే వస్తాయి. తినేకొద్దీ చాలా టేస్ట్ గా ఉంటాయండి, చాలా బాగుంటది. పిండి కూడా మనకి చక్కగా ఇరగకుండా వస్తాయి, నీట్ గా వస్తాయి. చాలా బాగుంటది కాబట్టి ఇది మీదేమి ప్రమోషన్ కాదండి. ఇది చాలా బాగుంటది కాబట్టి మేము ఎప్పుడు చేసుకుంటామని చెప్తున్నానండి. ఇదంటే ఈ పిండి చాలా బాగుంటది, అందుకనే చెప్పానండి. ఇది అన్ని షాపుల్లో దొరుకుతుందండి, తీసుకోండి. ప్లస్ దీనికి ఆఫర్ ఏంటంటే బై వన్ గెట్ వన్ కూడా ఉంది. ఒకటి మా బంధువులకు ఒకరికి ఇచ్చాము, ఇది మేము వాడుకుంటున్నాం. కలుపుతావా? కలుపుకొచ్చావా? పాలు చల్లగా అయిపోయినాయి, ఇప్పుడు పిండి కలుపుతాం. ఓకే, సైజుని పెట్టండి. కొంతమంది కొంచెం లావుగా చక్కగా కనబడేలా చేసుకుంటారు. అట్లా అయితే ఒక 15-20 వస్తాయి. మామూలుగా చిన్న చిన్న అనుకోండి, ఒక 30 దాకా వస్తాయి. 30 దాకా వస్తాయి బాగా చిన్న చిన్న. నేను మామూలు నార్మల్గా చేస్తానండి, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, అలా చేస్తాను. మీడియం రేంజ్ గులాబ్ జామ్ తయారు చేస్తాను. ఎంతసేపు కలపాలి అలాగా? మన తొండలాగా అయ్యేలా కలుపుకోవాలి. అయితే ఓపిసికేసి ఇలా గట్టిగా కలిపేసేయకూడదు. కలిపేస్తే స్మూత్గా కలుపుకోవాలి, నిదానంగా కలుపుకోవాలి. ఇలాగా మామూలుగా మెత్తగా మరీ గట్టిగా అనకుండా చపాతి పిండిలాగా కలుపుకోకూడదు. అదే అదే, కొంచెం స్పాంజిలా క్రిసి కొంచెం రావాలి కదా మెత్తగా. పిండి ఇట్లా ఈ రేంజ్ లో కలుపుకోవాలి. మన చేతికి పిండి అంటకూడదు, మెత్తగా జావలాగా అంటింది అనుకో మనకి రౌండ్గా చేసినప్పుడు రావన్నమాట. అది అందుకని ఇలా ఇట్లా ఈ టైప్ లో కలుపుకోవాలి. అయితే మేము ఎప్పుడు నెయ్యి వేసి కలుపుతానండి. నేను కొంచెం నెయ్యి వేసి కలుపుతాను, నాకు అట్లా అలవాటు. అదే టేస్ట్ కోసం మేము అలా కలుపుకుంటామండి. ఎవరిష్టం వాళ్ళదే, మీరు కలుపుకున్నట్టు కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే కొంచెం నెయ్యి కలుపుకుంటాం ఒక రవ్వ, అంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు నెయ్యి వేసి కలుపుతాను. తినేటప్పుడు బాగుంటుంది. చాలా సరిపోతుంది కొంచెం. ఈ నెయ్యి ఫ్లేవర్ తగిలింది అనుకో తినేటప్పుడు బాగుంటుంది. ఇంకొంచెం ఇంకొక గులాబ్ జామ్ తినాలి అనిపిస్తుంది. చక్కగా ఫ్లేవర్కి టేస్ట్ బాగుంటుంది.
నిమిషాలు పది నిమిషాలు నానిందండి. ఇప్పుడు దీన్ని నేను ఈ ఉండలు చేసేస్తాను. చేస్తే ఇట్లా ఈ సైజ్ అయితే మనకి ఎంత సైజ్ అవుతాయండి? ఒక మాత్రం సైజ్. ఈ సైజులు అయితే ఉబ్బుతాయి కదా మామూలుగా, అవి పంచదార పాకంలో వేసినప్పుడు ఉబ్బుతాయి అన్నమాట. ఇప్పుడు కప్పు పిండి అండి ఇది, కప్పు పిండికి రెండు కప్పులు పంచదార వేయాలి. రెండు రెండు కప్పులు పంచదారకి రెండు కప్పులు నీళ్లు నీళ్లు పోసుకోవాలండి. అప్పుడు పాకం సమానంగా చక్కగా చిక్కగా ఉండదు, పలచగా మరి పలచగా ఉండదు, బాగుంటది పాకం మరిగేటప్పుడు చూపిస్తాను. మళ్ళీ చెప్తూ కానీ చేసేటప్పుడు చూపించి చెప్తే అర్థమవుతుంది అందరికి. చిన్నప్పుడు చిన్నపిల్లప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు దీపావళి పండుగ. బాగా డబ్బాకెళ్ళి కాల్చడం, మా పెద్దని డబ్బాకెళ్ళి తెచ్చేవాడు. ఇంటింటికి ఓ స్వీట్ బాక్స్ తెచ్చి ఇచ్చేవాడు అమ్మాయి ఉన్న ఏరియా వరకు, మాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి అందరికి స్వీట్ బాక్స్ తెచ్చేవాడు. చక్కగా డబ్బాకెళ్ళి తెచ్చి పిల్లలందరికీ కాల్చి కాల్పించేవాడు. మా వదినైతే పెద్ద పెద్ద హౌట్లే కాల్చాడు మా పెద్ద వదిన. అమ్మైతే అసలు పెద్ద పెద్ద వంకాయ బాంబులు లక్ష్మీ హౌట్లు అయ్యాలి చేస్తుంది. మా అన్నయ్యకి మాకు కూడా భయమే, ఆమె అంత ఇదిగా ధైర్యంగా అలా చేతి విసిరేస్తుంది కాల్ చేసి. చేత్తో విసిరేస్తుంది వంకాయ బాంబ పెట్టుకొని వంకాయ బాంబులు అయ్యా అసలు ఎంత సౌండ్. భూమి మట్టి కూడా టామ్ అని ఇరిగింది అని సౌండ్ వస్తుంది. అట్లా చేసేది చాలా మా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు దీపావళి పండుగ. ఇప్పుడు మానేసాము. చేసావా వండలో? చేస్తున్నా. కప్పు కప్పు గులాబీ అదే పిండి వచ్చింది కప్పుతో. ఈ కప్పు పిండికి రెండు కప్పులు పంచదార వేసుకోవాలి ఈ కప్పుతో. ఇప్పుడు రెండు కప్పులు అదే ఏదైతే మనం గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకుంటామో దాంట్లో రెండు కప్పులు వేసుకోవాలి. కప్పు ఒక కప్పు పౌడర్కి గులాబ్ జామ్ పిండికి రెండు కప్పులు పంచదార పాకం ఉండాలి కదా. ఇగో రెండు కప్పులు పంచదార వేసాను. కొంతమంది బాగా ఎక్కువ స్పీడ్ తిన వాళ్ళు రెండున్నర కూడా వేసుకుంటారు. రెండున్నర వేసుకుంటారు మరి మనం ఎక్కువ తీపి తినం కదా, అయినా సరిపోద్ది. సరిపోద్దా? ఇప్పుడు ఇదిగో రెండు కప్పులు వాటర్ పోస్తా. కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలి. ఓకే రెండు కప్పులు వాటర్. సరిపోతుంది ఎందుకంటే మరి ఇదిగా ఉన్నా కూడా బాగు. ఇప్పుడు ఇది పొయ్యి మీద ఇదిగా మరుగుతూ ఉంటుంది. ఇలా గులాబ్ జాములు కాసుకుంటావా? రెండో కేసు కూడా లక్షలు కూడా కొట్టి వేసేస్తా. ఇప్పుడు వేసేస్తా? కూడా పైకి పోతుంది. ఇలా చిల్లు కూడా వేసేసాను. అంటే మామూలుగా పౌడర్ ఉండేది మొన్నటి పంచదారతో అయిపోయింది. పంచదార మీడియం రేంజ్ లో పెట్టావా? పంచదార తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం ఇదేంటంటే ఇప్పుడు నీళ్ళుగా అలా కనిపించింది, పొద్దులకి బాగా జ్యూసీగా మెత్తగా స్వాంజీలాగా బాగుంటుంది. బాగుంటది కొంచెం అందులో ఏంటంటే నానాలి. నానాలి నాంతి ఏంటంటే బాగుంటది. గట్ట కలుపుకోవాలా అంటే పంచదార గడ్డ కట్టకుండా కట్టకుండా ఆ రెండు కప్పుల నీళ్ళు మనకు ఎలా ఉంది కదా మరగాలి కదా. పంచదార కూడా వాటర్ లో కలిసి పెరుగుద్ది కదా. ఎలాచి కూడా వేసావుగా? ఎలాచి కూడా వేసావు. ఎలాచి అసలు టేస్ట్ తింటుంటే తగులుతుంది కదా మధ్య మధ్యలో తినాలని వస్తుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఇలాంటివి. పాకం తయారైన తర్వాత ఇది మొదలు పెడతా. పాకంలో వేసేయచ్చు అమ్మట వేపేసి. అలాగే కాదు
ఇప్పుడే స్టార్ట్ అయింది దీపావళి టపాకాయలు. పిల్లలు కూడా చూసావుగా, వాళ్ళ పిల్లలకు సెలవు మంచి సరదా, చిచ్చుబుడ్లు మతాబులు చీమ టపాకాయలు కాలుస్తారు. రెడీ అయిందా? రెడీ అవుతుంది, కొంచెం మరగాలన్నమాట. కొంచెం మరగాలి ఈలోపు ఈ వేపు వేసుకుందాం. గులాబ్ జాము ఈ ముద్దలో వేపుకుంటాం. గుండ్లు లడ్డు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా గులాబ్ జాము. సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే, నూనె ఎక్కువ అవసరం లేదా? ఎక్కువ ఇట్లాగా జిగురులాగా వచ్చింది, చాలా వరకు పాకం వచ్చేసింది. ఇంకా ఈలోపు వేపుకుందాం. అలాగే అది ఈ గులాబ్ జామ్కి ఎక్కువ పాకంలో రావాం సార్. వేపాలా? మరి ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలా? తప్పకలేదు, భయం ఏంటనుకున్నా. పిల్లలు మెరుపులాగా వస్తే, చిన్నపిల్లలు ఉన్నారు. అయితే పగిలిపోతాయి, విడిపోతే ఊరికే కలర్ వచ్చేస్తుంది. వేసిన ఎమ్మట కలర్ వచ్చేస్తుంది. చెప్పు ఏంటి అప్పుడే కొంచెం మంట తగ్గించరా? అది మంట తగ్గాది అంతేనా? మంట కూడా తగ్గించేసాను బాగా. ఎత్తేస్తున్నావా? వేడిగా వేసుకోవచ్చు, చల్లారాకనే వేసుకోవచ్చు. పంచదారలో పంచదార అయిపోయింది పాకం. పాకం అయిపోయింది, కొంచెం అవ్వాలి. అందుకే నీవి పక్కకు పెడతా, మాడుతున్నాయి కదా. మాడకుండా ఆ కలర్లో వచ్చేదాకా కాల్చుకోవాలి. దానా పచ్చి ఉంటుంది. ఓ, గోల్డ్ కలర్ బాగుంది కలర్. ఇప్పుడు తీసేస్తావు? తీసేస్తా. రాత్రి లోన పచ్చి ఉంటుంది అన్నమాట. కొంచెం ఉడకాలి. నాను ఉడకాలి, ఉడకాలి. ఈ గులాబ్ జామ్ ఏంటంటే కొంచెం పెద్దే వస్తుంది, ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు లేరు కదా. అందుకనే ఇక తక్కువ చేసేసాను. ఉండరు అయిందా? అయింది. ఇలా అయితే ఏంటంటే కొంచెం జిగురుగా ఉంటే చాలు. చాలు జిగురుగా ఉంటే చాలు. కట్టేస్తాం. కట్టేసే ప్రతి దీపావళికి బొబ్బట్లు చేసేదండి. బొబ్బట్లు చేస్తే మేము వాళ్ళ టపాకాయలు కాల్చుకుంటాం. అమ్మ బొబ్బట్లు కాల్చుకున్న సమయం వచ్చి బొబ్బట్లు తీసుకుని తినుకుంటే తిరిగేవాళ్ళం. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి కాల్చుకున్న వాళ్ళ ఆ రోజు గుర్తొస్తాయి. నా దీపావళి అంటే నా చిన్నతనం బాగా గుర్తొస్తుంది. టపాకాయలు బాంబులు పేలుస్తున్నారు పిల్లలు, భయం వేస్తుందా? భయం అంటే గ్రౌండ్కి అదురు వస్తుంది ఇట్లా. ఆపలేదు అది, ఆపేస్తాం. ఎప్పుడప్పుడు అందులో బాగా నానితే చక్కగా అలా వేసుకోవాలి. ఓకే, పిల్లలు మాత్రం జాగ్రత్తగా చేతులు కాలకుండా
వాళ్ళు పెద్దోళ్ళు జాగ్రత్త తీసుకోవాలి, అవును పెద్దోళ్ళు దగ్గర ఉండి చిన్న పిల్లలకి దగ్గర ఉండి కాల్పించుకోవాలి, అవును లూజ్ బట్టలు వేసుకోవాలి, కాటన్ కాటన్ డ్రెస్లు వేసుకోవాలి, అవును సిల్క్ లాంటివి ఉన్నాయనుకో అవును పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర ఉండి జాగ్రత్త కాల్పించాలి, చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళ దగ్గర ఉండి జరగరాదు జరిగితే ఆ సంతోషంలో దుఃఖం అయితే చేతులు ఫ్రెండ్స్ మీ పిల్లలని అయితే దగ్గరుండి జాగ్రత్తగా చేపించండి దీపావళి పండుగ. అందులో వేసుకోవచ్చు కానీ తప్పాకీలు కాల్చిన రోజు గ్యాస్ పైన ఎర్రగా మంట వస్తుంది, అవునులే బాగా ఉక్కగా ఉంటుంది, రెండు రోజులు రెండు మూడు రోజులు ఉక్కగా అంటే గాలి లేనట్టుగా అలా ఉంటుంది. కావాలి అయ్యా అందులో వేసేస్తున్నావు డైరెక్ట్గా వేసే మరి అంటే అడుగునా పచ్చి అలా వద్దు చక్కగా ఉడకని ఉన్న తర్వాత అర్థం అవి పైకి వెళ్ళినాయి ఇది లాస్టా అలా చెప్పాలండి చెప్పు బాగలే అంటే తిప్పుతూ అడుగుకి వెళ్తాయని ఈ కలర్లో అయితేనే మనం అది అందులో మగ్గేటప్పుడు చక్కగా మంచి కలర్ వస్తుంది అప్పుడు మంచి కలర్ వస్తుంది లైట్గా తీసేసాం అనుకో తల్ల తల్లగా ఉంటాయి సరే గొడకో లోన గొడకో రసం పంచదార బాగా ఇప్పుడు ఇష్టం ఉండదు మామూలుగా ఇవైతే అండి పొద్దునకి చాలా బాగా ఉంటాయి అంటే ఇంకొక అరగంట అయినా సరే బాగా వస్తాయి దగ్గరికి అప్పుడు చాలా బాగుంటాయి కాకపోతే నాకు ఇష్టం అండి అందుకని తింటున్నాను ఇప్పుడే చక్కగా మెత్తగా బాగా వచ్చింది బాగా వచ్చినా బాగా వచ్చింది సూపర్ పంచదార సరిపోయింది టేస్ట్ అద్దరిపోయింది పాకం కూడా చూసాను నేను కరెక్ట్గా వచ్చింది పాకం కూడా సరిపోయింది ఎక్కువ కావడం తక్కువ కాకుండా బాగా వచ్చింది బాగా చేసాం రేపొద్దున ఇంకా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ విధంగా స్వీట్ కావాలంటే ఆ స్వీట్ చేసుకోండి దీపావళి రోజు చక్కగా హ్యాపీగా చాలా జాగ్రత్తగా కాల్చుకోండి చెప్పులే వేసుకొని చక్కగా కాటన్ బట్టలు తడుపుకొని చక్కగా దూరంగా ఉండి టపాకాయలు కాల్చుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా స్వీట్ రిసీవ్లు కూడా మీరు చేసుకొని హ్యాపీగా దీపావళిని సంతోషంగా గడపండి మీ అందరికీ మరొక్కసారి హ్యాపీ దీపావళి అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి బాయ్ బాయ్ అండి.